రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిఎస్పిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నిరుద్యోగులను సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉద్యోగాలు రోడ్డుకి ఇచ్చి లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన మంత్రివర్గానికి రాజీనామా చేసి సదరు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను సైతం సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి బాధ్యత వహించి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం నిరీక్షిస్తున్న రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి పరీక్షలకు సన్నద్దమై పరీక్షలు రాయగా కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులు అండతూ దొడ్డిదారిన ప్రశ్నపత్రాలు బయటికి తెచ్చి అమ్ముకుంటూ నిరుద్యోగులు పొట్టకొడుతున్నారని నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని సదరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని దీనికి బాధ్యత వహించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మా నౌకర్లు పిల్లలు ఎంతో కష్టపడి తమ జీవితాలు ఒక గోల్ ఏర్పరచుకొని మొత్తం విద్యా వ్యవస్థలోని అత్యున్నతమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి మరి తల్లిదండ్రుల కలలను వాళ్ళ కుటుంబాల కలలను నిజం చేసి జీవితంలో స్థిరపడతామనుకొని రాత్రి వాళ్ళు కష్టపడి కోచింగ్ సెంటర్ నింబడ తిరిగి చదువుకొని పేదవాళ్ళైన తల్లిదండ్రులు కష్టార్జితంతో చదువుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు మరి నిజంగా నిజాయితీగా మాకు ఉద్యోగాలు దొరుకుతాయని అనుకున్న తరుణంలో మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అరాచక అన్యాయ ప్రభుత్వం యొక్క చర్యల వలన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అయి అర్హులకు ఉద్యోగాలు దొరకకుండా అప్పటికప్పుడు ఎగ్జామ్ రాసి విదేశాల నుంచి వచ్చిన వారిని మరి కేటీఆర్తోని కవితతోని కుమ్మక్కైన వారికి ఉద్యోగాలు దొరికే స్థితిలో రిజల్ట్స్ రావడం పట్ల ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ చర్యకు కారణమైన కేటీఆర్ను కవితను ఖచ్చితంగా వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేపియాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరి బంగారు తెలంగాణ వస్తుంది, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఎప్పుడైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ ఎత్తుకున్నదో మరి ఆ స్లోగన్ నిజంగానే నీళ్ళొచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్కి చేరుతున్నాయి, నీళ్ళు వచ్చి కేసీఆర్ కుటుంబానికి చేరుతున్నాయి, నియామకాలు కూడా రాజకీయ నియామకాలన్నీ వాళ్ళ కుటుంబానికి చేరిపోయినాయి.